ఇక వాయు మార్పిడి అనగా వాయుగోళాల నుండి రక్తకేశ నాళికలోనికి ఎలా సరఫరా అవుతుందో చూద్దాం. ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోళాల నుండి రక్తకేశ నాళికలోనికి, రక్తకేశ నాళికల నుండి వాయుగోళాలలోనికి వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్, వాయుగోళాలలోని ఆక్సిజన్లు పరస్పరం మార్పిడి జరుగుతున్నాయన్నమాట. అతి సూక్ష్మమైన వాయుగోళాలు ఒకే కణం మందంతో అసంఖ్యంగా ఉంటాయి. ఈ వాయుగోళాల చుట్టూ ఒకే కణ మందంతో ఉండే రక్తకేశ నాళికలు ఉంటాయి. గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఈ రక్తకేశ నాళికలోనికి ప్రవహించి వాయుగోళాల నుండి ఆక్సిజన్ను గ్రహిస్తుంది. అదే సమయంలో రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ రక్తకేశ నాళికల నుండి వాయుగోళాలలోకి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. మనం నిశ్వాసించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళుతుంది. ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తం గుండెను చేరి అక్కడ నుండి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. వాయుల మార్పిడి వలన ఉచ్ఛ్వాసించే నిశ్వాసించే వాయుల సంఘటనలో తేడా ఉంటుంది. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీమీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మిల్లీలీటర్ల గాలిని లోపలకు తీసుకొని బయటకు పంపుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మిల్లీలీటర్ల వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది. ఇక వాయుల రవాణా విషయానికి వస్తే మన శరీరంలోనికి ప్రవేశించే గాలి వాయువుల మిశ్రమమని, ఇది మన ఊపిరితిత్తులలోని వాయుగోళాల వరకు వెళుతుందని మనకు తెలుసు. గాలిలోని వివిధ వాయువుల సాపేక్ష సంఘటనం, హిమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాలతో బంధం ఏర్పరచగల వాటి శక్తి, అవి రక్తం ద్వారా శరీరంలో రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయి. వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే సుమారుగా 21% మొత్తం రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపుగా ఆక్సిజన్తో సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది. హిమోగ్లోబిన్లో కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణ పదార్థం. రెండింటికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే క్లోరోఫిల్లో మెగ్నీషియం అణువు ఉంటుంది, హిమోగ్లోబిన్ మధ్యలో ఇనుము అణువు ఉంటుంది. ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సిజన్ హిమోగ్లోబిన్ ఏర్పరుస్తుంది. ఈ రక్తం కణజాలకు చేరినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలలోకి ప్రవేశిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది. కొంత భాగం హిమోగ్లోబిన్తో కలుస్తుంది, మరికొంత ప్లాస్మాలో కరుగుతుంది. ఇక్కడ సముద్ర మట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరచి ఆక్సి హిమోగ్లోబిన్గా మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన, అనగా 8 మైళ్ళు, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం 1/5 ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. హిమోగ్లోబిన్ అణువులు మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. ఆర్టిఫిషియల్ పద్ధతిలో ఆక్సిజన్ సరఫరా, అనగా ఆక్సిజన్ సిలిండర్లతో లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. ఆధునిక విమానాలలో ఆక్సిజన్ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులకు అందేలా ఏర్పాటు ఉంటుంది. సముద్రపు లోతుకు వెళ్ళే గజ ఈతగాళ్ళు సమస్యలు వేరే విధంగా ఉంటాయి. ఇక వాయు మార్పిడి, కణజాలలోని రక్తకేశ నాళికలలో హిమోగ్లోబిన్ పూర్తిగా విరుద్ధమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. కణజాలలో నిరంతరం ఆక్సిజన్ను వినియోగించడం వలన ఆక్సిజన్ గాఢత బాగా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ గాఢత ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు 1/3 మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ గాఢత బాగా తక్కువ ఉండడం వలన ఆక్సి హిమోగ్లోబిన్ నుండి ఆక్సిజన్ విడిపోయి కణాలలోకి ప్రవేశిస్తాయి. కణాలలో ఆక్సిజన్ వినియోగింపబడి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతాయి. శక్తి వివిధ శరీర అవసరాలకు వినియోగింపబడుతుంది. కణాలు విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ రక్తకేశ నాళికలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ కణశ్వాసక్రియ అంటే శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమూహాన్ని కణశ్వాసక్రియ అని అంటారు. జీవించి ఉన్న కణాలని శ్వాసక్రియను నిర్వహించాలి. ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయువు సహిత శ్వాసక్రియ అని, ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని అవాయువు శ్వాసక్రియ అని అంటారు. బ్యాక్టీరియాలో జరిగే అవాయువు శ్వాసక్రియను క్విన్వనం లేదా
పొలియుట అని అంటారు. ఈ చర్యలో విడుదలయ్యే లాక్టిక్ ఆమ్లం వలన పదార్థాలు పులిసినట్లు అవుతాయి. జంతువులలో జరిగే అవాయువు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లంతో పాటు కొద్ది మొత్తంలో ఏటీపీలు కూడా ఉత్పత్తి అవుతాయి. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణ ద్రవ్యంలో జరుగుతుంది. నిజ కేంద్రక జీవులలో శ్వాసక్రియలో కొంత భాగం కణ ద్రవ్యంలోను మరికొంత భాగం మైటోకాండ్రియాలను జరుగుతుంది. ఈ చర్యలో విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. అందువల్ల మైటోకాండ్రియాలను కణశక్తిగారాలు అని అంటారు, అనగా పవర్ హౌసెస్ ఆఫ్ ఎనర్జీ అని అంటారు. జీవ కణంలో గ్లూకోజ్ అణువు లేదా ఇతర ఆహార పదార్థాలు ఏదో ఒక రసాయన చర్యతోని పూర్తిగా విచ్ఛిన్నం చెందవు. ఇది అనేక క్రమానుగత రసాయన చర్యల ద్వారా జరుగుతుంది. ఇది శక్తి విడుదల కావడంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటే, గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెందేటప్పుడు ప్రతి దశలోనూ దాని రసాయన నిర్మాణంలో వచ్చే మార్పును బట్టి చిన్న చిన్న మొత్తాదులలో శక్తిని విడుదల చేస్తుంది. గ్లూకోజ్ అణువు పూర్తిగా విచ్ఛిన్నం చెంది దానిలోని శక్తి పూర్తిగా విడుదల కావడానికి అనేక రసాయన చర్యలు క్రమానుగతంగా జరగాలి. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైన శక్తి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనగా ATP అనే ప్రత్యేక పదార్థ రూపంలో నిల్వ ఉంటుంది. ఇది చిన్న మొత్తాదులో ఉండే రసాయన శక్తి. దీనిని కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని అంటారు. ఇలా నిల్వ ఉన్న శక్తి కణంలో అవసరమైన చోటికి రవాణా అవుతుంది. ప్రతి ATPలో 7200 క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. మొక్కలు జంతువులు సూక్ష్మజీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవులలోనూ గ్లూకోజ్ 2 దశలలో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశ గ్లూకోజ్ 2 పైరుఫిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. 2వ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరుఫిక్ ఆమ్లం కార్బన్ డైఆక్సైడ్ నేరుగా ఆక్సీకరింపబడుతుంది. దీనితో పాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యలలో కంటే 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. కండరాలలో ఏ రసాయనాలు ఏర్పడతాయి? ఉదాహరణకు మీరు 100 మీటర్ల పరుగు పందెంలో వేగంగా పరిగెత్తారు అనుకుందాం. అప్పుడు మీ కండరాలు చాలా వేగంగా ఎక్కువగా పనిచేస్తాయి. అయితే పందెం మొదలు కాకముందే మీరు నిలబడి కొన్ని నిమిషాల పాటు రప్పడం, గట్టిగా గాలి పీల్చడం వంటి పనులు చేయగం కదా. నిజానికి అతి తక్కువ అదనపు శ్వాసతో మీరు మీ పందాన్ని పూర్తి చేయవచ్చు. అత్యంత వేగంగా పరిగెత్తే క్రీడాకారులు 100 మీటర్ల పరుగు పందెంలో అసలు గాలి పీల్చరు. పరుగు పందెంలో లక్ష్యాన్ని చేరుకుని రిబ్బన్ టేపును తాగగానే లేదా గీత మీదకి చేరుకోగానే పరిస్థితి వేరుగా ఉంటుంది. మీరు తీసుకున్న శిక్షణ, ఎంత వేగంగా మీరు పరిగెత్తారు అనే అంశాల ఆధారంగా పందెం తరువాత కొన్ని నిమిషాల పాటు మీ శ్వాస సాధారణ స్థితికి వచ్చే వరకు మీరు రప్పుతారు. కానీ మన ఈ చిన్న ఆలోచన సమస్యను పరిష్కరించదు. ఎందుకంటే తీవ్రమైన వ్యాయామం సమయంలో కండరాలలో ఉండే ATPలు నిల్వలు 1/2 సెకండ్లోపే ఖర్చండి. అతను సైకిల్ తొక్కడం కానీ లేదా వ్యాయామానికి ఉపయోగించే ట్రెడ్మిల్పై ఉండే తివాచి మోటార్ వలన వెనుకకు కదులుతూ ఉంటుంది. దీనిపై ఉండే వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే తగిన వేగంతో నడవడం లేదా పరిగెత్తడం చేయాల్సి ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం కండరాలలో జత కూడినట్లయితే అది కండరాల నొప్పికి దారితీస్తుంది. మనం సామాన్య దూరాన్ని నడవడం, వేగంగా నడవడం, నెమ్మదిగా పరిగెత్తడం, వేగంగా పరిగెత్తడం చేసినప్పుడు దూరం సమానమై అయినప్పటికీ మన కాళ్ళ కండరాలలో నొప్పి ఒక్కొక్క క్రియకు అధికమవుతున్నట్లు గమనించవచ్చు. దీనికి కారణం కండరాలలో అధిక లాక్టిక్ ఆమ్లం చేరడమే. క్రియాత్మకమైన కండరాలలో వేగంగా ఉత్పత్తి అయిన లాక్టిక్ ఆమ్లం వ్యాయామం తర్వాత నెమ్మదిగా కండరాల నుండి తొలగింపబడుతుందని మనకు అర్థమవుతున్నది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రీడాకారుని కండరాలు సాధారణ స్థితికి రావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో ఏమి జరుగుతుందంటే క్రియాత్మక కండరాలలో ఉన్న గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. లాక్టిక్ ఆమ్లంలో ఉన్న శక్తి గ్లూకోజ్ అణువులలోని శక్తి కంటే తక్కువ. గ్లూకోజ్ నుండి లాక్టిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి మరలా ADP ఫాస్ఫేట్ నుండి ADPని తయారు చేయడానికి ఉపయోగింపబడుతుంది. 100 మీటర్ల పరుగు పందెంలో క్రీడాకారుడు శ్వాసించడం నిలుపు చేసి పందెం తరువాత రొప్పుతాడు. ఈ దశలో కండరాలు అవాయువు శ్వాసక్రియ ద్వారా గ్లూకోజ్ను విడగొట్టి శక్తిని విడుదల చేస్తాయి. తరువాత మాత్రమే క్రీడాకారునికి కండరాలలో నిల్వ ఉన్న లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించడానికి అవసరమైన ఆక్సిజన్ లభ్యమవుతుంది. అందువలన మనం తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు శరీరంలో ఆక్సిజన్ లోటు ఏర్పడుతుంది. ఈ లోటు తరువాత జరిగే శ్వాసక్రియలో పూరించబడుతుంది.
ఎక్కువ దూరం పరిగెత్తే క్రీడాకారులు నిరంతరం శ్వాసిస్తూ ఉండడం వలన వీరు పరిగెత్తిన సమయంలోనే కొంత లాక్టిక్ ఆమ్లం తొలగించబడడం వలన ఎక్కువ సమయం అలసిపోకుండా పరిగెత్తగలుగుతారు. కండరాలలో లాక్టిక్ ఆమ్లం నిల్వ ఉండడం కండరాల నొప్పికి కారణమవుతుంది. శరీరానికి సరిపోయినంత విశ్రాంతి లభించకపోయినట్లయితే కండరాల అలసట తొలగిపోతుంది. ఇక కిణ్వం గురించి తెలుసుకుందాం. చక్ర ద్రావణంలో ఈస్టుల మిశ్రమాన్ని కదిలించకుండా ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచితే కొంచెం సేపటికి తరువాత దాని నుండి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. దీనికి కారణం ఈస్ట్ చక్ర ద్రావణాన్ని ఉపయోగించుకొని తయారు చేసిన ఇథనాల్ అనే కొత్త పదార్థం. చక్ర ఈస్ట్ ద్రావణం నుండి అంశిక స్వేదనం అనే ప్రక్రియ ద్వారా ఇథనాల్ను వేరు చేయవచ్చు. చక్ర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత అనగా 70 డిగ్రీ సెల్సియస్ వద్దగానే మరగడం వలన ఇది సాధ్యమవుతుంది. ఇదే విధమైన వాసనను పులిసిన ఇడ్లీ దోశ నుండి రావడం మీరు గమనించే ఉంటారు. వాయు సహిత శ్వాసక్రియల మాదిరిగానే ఈ పద్ధతి ద్వారా ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉన్నప్పుడు శక్తి విడుదల చేయబడుతుంది. శ్వాసక్రియ దహనం గురించి తెలుసుకుందాం. 18వ శతాబ్దపు చివరి భాగంలో లేవోయిజర్ నిర్వహించిన ప్రయోగాలు నిశిత పరిశీలన ద్వారా శ్వాసక్రియ దహనం వంటి చర్య అనే అభిప్రాయానికి వచ్చాడు. 1783లో లేవోయిజర్ రాసిన వ్యాసాలలో శ్వాసక్రియ ఒక దహనక్రియ, ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చర్యలో ఆక్సిజన్ కార్బన్తో మాత్రమే కాకుండా హైడ్రోజన్తో కూడా చర్య జరుగుతుంది అని పేర్కొన్నాడు. రాబిన్సన్ అనే శాస్త్రవేత్త కూడా శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహనక్రియ, దీనివల్లనే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుందని ఆయన పేర్కొన్నాడు.